ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఇవాళ చెప్పబోయే బిజినెస్ అనేది మంచి ప్రాఫిట్స్తో కూడుకున్నదనమాట. సో ఈ బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీస్ మొత్తం కూడా మన ఆంధ్రాలోనే అవైలబిలిటీలో ఉన్నాయి, అలాగే రా మెటీరియల్ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సో ఈ మిషన్స్ మొత్తం కూడా మీకు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటి, అలాగే ఈ బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది టోటల్గా మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే కూల్ డ్రింక్ బిజినెస్ అనమాట. సో మీరు కూల్ డ్రింక్ బిజినెస్తో పాటుగా జెల్లీ బిజినెస్ని కూడా చేయవచ్చు అనమాట. సో మీరు బయట దొరికేటటువంటి కూల్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి కూల్ డ్రింక్స్ అన్నీ కూడా మీరే చాలా చాలా తక్కువ ప్రైస్తో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. సో ఇలా తయారైనటువంటి కూల్ డ్రింక్స్ని మీరు బాటిల్స్లో కావచ్చు, గ్లాస్లో కావచ్చు, అలాగే మా దగ్గర దొరికేటటువంటి పౌచెస్లో కావచ్చు మీరు ఫిల్ చేసి మీ లోకల్ మార్కెట్లోనే చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది చేయవచ్చు. సో ఈ కూల్ డ్రింక్స్ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటాయి, సోడాతో ఇంక్లూడ్ చేసి కూడా మీరు సేల్ అనేది చేయవచ్చు. అలాగే ఒకే ఒక మిషన్లోనే మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్, అంటే సుమారుగా ఒక 10 types ఆఫ్ ఫ్లేవర్స్ని తయారు చేయవచ్చు. అలాగే ఈ మిషన్లోనే మీరు జెల్లీ కూడా తయారు చేసి పౌచెస్లో ఫిల్ చేసి సేల్ చేయవచ్చు. ఈ రెండు బిజినెసెస్ కూడా ఇయర్ మొత్తం కూడా మీకు మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి, ఎందుకంటే ఈ పౌచెస్ అనేది చాలా అట్రాక్షన్గా ఉంటాయి, ఈ కిట్స్ చాలా ఎక్కువగా లైక్ చేస్తారు కాబట్టి మీకు రెగ్యులర్గా బిజినెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మీరు ఈ బిజినెస్ని చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ అనేది చేయవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు ఈ కూల్ డ్రింక్ బిజినెస్ని ముఖ్యంగా స్టార్ట్ చేయాలి అంటే కూల్ డ్రింక్ ఎలా తయారు చేయాలనే విషయంతో పాటు తయారు చేసినటువంటి కూల్ డ్రింక్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి. సో ఆ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. ఆ ఫార్ములా తెలియకపోతే మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అనేది అవ్వరన్నమాట. సో అలాగే మీరు తయారు చేసేటటువంటి కూల్ డ్రింక్ అనేది ఫ్లేవర్స్ ముఖ్యంగా ఏ కంపెనీకి సంబంధించింది, దానికి ఫుడ్ లైసెన్స్ అనేది ఉందా లేదా, సర్టిఫైడ్ కంపెనీనేనా, అలాగే ఆ ఫ్లేవర్కి సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయా లేదా, సో హానికరమైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమైనా యూజ్ చేసినారా, దీనికి సంబంధించినటువంటి టోటల్ ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయా లేదా అనేది మీరు ఒకసారి క్రాస్ చెక్ అనేది చేసుకున్న తర్వాతనే ఈ బిజినెస్ని అనేది స్టార్ట్ చేయాలి. సో అలాగే మీరు తయారు చేసినటువంటి కూల్ డ్రింక్ ఏదైతే ఉందో దాన్ని నిల్వ ఉంచడానికి అవసరమైనటువంటి మెటీరియల్ మొత్తం కూడా మా దగ్గరే అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. ఫార్ములా కూడా టోటల్గా మేమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇలా తయారైనటువంటి కూల్ డ్రింక్ ఏదైతే ఉందో ఆ కూల్ డ్రింక్ని పౌచెస్లో ఫిల్ చేయడానికి యూస్ చేసేటటువంటి మిషనరీస్ వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి. ఇవి మార్కెట్లో డిఫరెంట్ ప్రైజెస్లో అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సో మన దగ్గర వచ్చేసి ఫైబర్ ట్యాంక్తో అలాగే స్టీల్ ట్యాంక్తో ఉండేటటువంటి మాన్యువల్ మిషన్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి, అలాగే బాక్స్ టైప్లో ఉండేటటువంటి 2 nozzles మిషన్స్ మాన్యువల్, అలాగే సెమీ ఆటోమేటిక్ మిషన్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయంట. సో ఈ మిషన్స్ అన్నీ కూడా మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అనేది జరుగుతోంది. మేము సప్లై చేసేటటువంటి ప్రతి ఒక్క మిషన్ కూడా క్వాలిటీతో తయారైనటువంటి మిషన్ అన్నమాట. A to Z వాడేటటువంటి ప్రతి ఒక్క మెటీరియల్ కూడా మంచి కంపెనీ బ్రాండ్ ISO సర్టిఫైడ్ పార్ట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. సో ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఉండే మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఈ మిషన్ కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్తో ఉన్నటువంటి ట్యాంక్ అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ 304 అనేది యూజ్ చేసి ఉన్నాము. ఇది రస్ట్ ప్రూఫ్, తుప్పు పట్టడం అనేది జరగదు. అలాగే కూల్ డ్రింక్ని దీంట్లో వేసిన తర్వాత స్టోరేజ్ ఉంచినా కూడా కలర్ మారడం కానీ టేస్ట్ మారడం కానీ జరగదన్నమాట. సో మీకు బయట మార్కెట్లో దొరికేటటువంటి ట్యాంక్స్ డిఫరెంట్ ట్యాంక్స్ అనమాట, డూప్లికేట్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అటువంటి ట్యాంక్లో మీరు కూల్ డ్రింక్ని కనుక తయారు చేసినా, ఒకవేళ స్టోరేజ్ చేసినా కానీ టేస్ట్ మారిపోవడం అనేది జరుగుతుంది. సో అలాగే ఇక్కడ యూజ్ చేసినటువంటి పైప్ కూడా చాలా క్వాలిటీతో ఉన్నటువంటి పైప్ అనమాట. జనరల్ గా బయట మిషన్లకి వాడేటటువంటి పైప్ వచ్చేసి ఏదైతే ఉందో గ్యాస్ పైప్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ మెటీరియల్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్కే మీకు మిషన్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. కావాలి
కావాలంటే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మన దగ్గర ఉన్నటువంటి ఈ మెటీరియల్ ఎక్సలెంట్ పైప్ తో ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎల్బోస్ కూడా కంప్లీట్ గా ఆర్ఓ సిస్టమ్స్ కి వాడేటటువంటి ఎల్బోస్ అన్నమాట. చాలా క్వాలిటీతో ఉంటాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాజిల్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా ఒరిజినల్ కాపర్ అన్నమాట. కాపర్ తో తయారైనటువంటి నాజిల్. సో మీకు బయట దొరికేటువంటి మొత్తం కూడా స్టీల్ తో తయారై ఉంటాయి. ఒకసారి నేను మీకు ఆ స్టీల్ తో ఉన్నటువంటి నాజిల్ కూడా ఒకసారి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఒకసారి డిఫరెన్స్ అనేది గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి నాజిల్ ఎలాగుంది, ఇది వచ్చేసి కాపర్ ది. సో మీకు బయట దొరికే నాజిల్స్ అన్ని కూడా ఇలాగుంటాయి అన్నమాట. మంది ప్యూర్ కాపర్ తో తయారైనటువంటి నాజిల్ అన్నమాట. అలాగే స్టెయిన్లెస్ స్టీల్. ఇంకో విషయానికి వస్తే మన దగ్గర ఉన్నటువంటి మోటార్ పంప్స్ అంటారు, ఇవి కూడా నెంబర్ 1 క్వాలిటీతో ఉన్నటువంటివే మనము యూజ్ చేస్తాము. అలాగే ఈ ట్యాంక్ లోపలికి యూజ్ చేసేటటువంటి పైప్ కూడా ఎస్ఎస్ పైప్ అంటారు. ఇది చాలా కాస్ట్లీ పైప్ అన్నమాట. ఈ ఒక్క పైపే మీకు 800 రూపీస్ వరకు పడుతుంది అన్నమాట. సో ఇది చాలా మంచి క్వాలిటీ యూజ్ చేస్తాము. ఎందుకంటే ఇది ట్యాంక్ కి అడుగు భాగం వరకు వెళ్ళిన తర్వాత దీంట్లో నుంచే మనకి అవుట్పుట్ గా మోటార్ ద్వారా కూల్ డ్రింక్ అనేది పౌచెస్ లోకి ఫిల్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇది కూల్ డ్రింక్ కాబట్టి ఎటువంటి హానికరమైనటువంటి లో క్వాలిటీ ఐటమ్స్ అనేది మనము యూజ్ చేయము కాబట్టి ప్రైస్ అనేది కాస్త ఎక్కువగానే ఉంటుంది. అలాగే దీనికి వాడేటటువంటి వైర్ ఒకసారి గమనించండి. కంప్లీట్ గా గోల్డ్ మెడల్ వైర్ అనేది యూజ్ చేస్తాం మేము. లోకల్ మేడ్ వైర్ అనేది యూజ్ చేయము. కంప్లీట్ గా ఇక్కడ గమనించండి, గోల్డ్ మెడల్ వైర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి హోల్డర్స్ అంటే ఫ్లెక్స్ కానివ్వండి, అన్ని కూడా గోల్డ్ మెడల్ కంపెనీకి సంబంధించినవే యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ ఉన్నటువంటిది ఏదైనా కానీ నెంబర్ 1 క్వాలిటీతో మీకు లైఫ్ ఎక్కువ ఉండే విధంగా తయారు చేసి మేము సేల్ అనేది చేయడం జరుగుతుంది. ఇది ఆంధ్రాలోనే ఈ మిషన్స్ మొత్తం కూడా మీకు అవైలబిలిటీ లో ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బయట మార్కెట్ లో దొరికేటటువంటి మిషనరీకి సర్వీస్ అనేది ఉండదన్నమాట. ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ లో వచ్చేటప్పుడు ఈ మోటార్ అనేది డ్యామేజ్ అవడం జరుగుతుంది. ఒకసారి మీకు మిషన్ డెలివరీ చేసినంత వరకే మీకు బాధ్యత అనేది తీసుకుంటారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మిషన్స్. కానీ ఒకవేళ మేము పంపించే మిషన్ అనేది ట్రాన్స్పోర్ట్ లో మీకు డ్యామేజ్ అయితే కంప్లీట్ గా మేము రీప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీకు ఇతర కంపెనీకి సంబంధించినటువంటి మిషనరీలో వాడేటటువంటి మోటార్ పంప్స్ ఎలా ఉంటాయి, డ్యామేజ్ ఎలా అవుతాయి అనేది కూడా ఒకసారి ఇక్కడ గమనించండి. సో ఈ విధంగా డ్యామేజ్ అయితే కంప్లీట్ గా మీకు రీప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరగదు. మీరు ఇతర రాష్ట్రాల దగ్గర నుంచి వచ్చే మిషనరీస్ కనుక యూజ్ చేస్తే ఒక్కసారి ఎంత లో క్వాలిటీలో యూజ్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతాయి. ఈ విధంగా డ్యామేజ్ అయితే మీకు నెక్స్ట్ రీప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరగదు అనమాట. ఇది డ్యామేజ్ అయ్యే అవకాశం లేదు. టోటల్ గా రబ్బర్ తో తయారైనటువంటి మెటీరియల్ కాబట్టి మీకు మంచి క్వాలిటీ అనేది ఉంటుంది. అలాగే మరొక మిషన్ ఒక్కసారి చూడండి. ఇది వచ్చేసి ఫైబర్ ట్యాంక్ తో తయారైన మిషన్ అనమాట. సో ఒకసారి ఈ ఫైబర్ ట్యాంక్ మిషన్ ని చూడండి. సో ఇది కూడా చాలా మంచి క్వాలిటీతో వేసినటువంటి ఐటమ్స్ అనమాట. పంప్ కావచ్చు, అలాగే దీనికి వాడినటువంటి పైప్ కావచ్చు, దీంట్లో యూజ్ చేసినటువంటి ఎస్ఎస్ పైప్ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాజిల్ కూడా కాపర్ నాజిల్స్ అనమాట. ఇవి వచ్చేసి ఎల్బోస్ అంటారు, ఆర్ఓ వాటర్ ప్లాంట్ లో వాడేటటువంటి కాస్ట్లీ ఎల్బోస్ అనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఐటమ్ కూడా మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ప్రైజెస్ విషయానికి వస్తే 1 ఇయర్ వరకు ఈ మిషన్ కి సంబంధించి టోటల్ గా వారంటీ అనేది ఉంటుంది. సో కాబట్టే ప్రైస్ అనేది అడిషనల్ గా తీసుకోవడం జరుగుతుంది. మోటార్ గానీ ట్యాంక్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ మీకు రీప్లేస్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ మీకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే బటన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి అనమాట. సో ఇది చాలా చాలా లో క్వాలిటీతో ఉన్నటువంటి స్విచ్చెస్ అనమాట. సో మనం ప్రొవైడ్ చేసేటటువంటి క్వాలిటీ పెడల్స్ వచ్చేసి ఈ విధంగా క్వాలిటీ ఉంటాయి. ఒక్కసారి ఈ క్వాలిటీనే మీరు గమనించండి. మిషన్స్ అయితే ఇటువంటి క్వాలిటీతో అయితే మేము కేవలం మీకు 15,000 లోనే మేము ప్రొవైడ్ అనేది చేయగలం అనమాట. సో ఇటువంటి క్వాలిటీకి సంబంధించినటువంటి కేబుల్స్ కానీ తక్కువ క్వాలిటీ కానీ అన్ని వేసి మీకు 15,000 కి అయితే మేము కూడా ప్రొవైడ్ చేయగలము. కానీ మా ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ కూడా మేము క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అనేది అవ్వం. ఒకసారి ఇక్కడ గమనించండి, జిఎం అంటే గోల్డ్ మెడల్. అలాగే ఇది కూడా కంపెనీ ఐటమ్ అనమాట. ఎక్కడ కూడా మీకు తేడా అనేది రాదు. మనం జాగ్రత్తగా యూజ్ చేసినన్ని రోజులు నెంబర్ ఆఫ్ ఇయర్స్ వరకు మీకు ఎటువంటి సమస్య అనేది రాదనమాట. సో ఇటువంటి క్వాలిటీ ఐటమ్స్ మాత్రమే మేము మా మిషన్ కి యూజ్ చేస్తాము. సో ఫ్రెండ్స్ అలాగే మీకు బాక్స్ టైప్ మిషన్స్ లో వచ్చేసి ఇది ఒక మోడల్ అనమాట. దీంట్లోనే టైమర్ అనేది సెట్ చేసి ఉంటారు ఈ ప్లేస్ లో.
ఇక్కడ టైమర్ని సెట్ చేస్తే మనకి 50 ml, 100 ml, అలాగే 150, 200 ml అనేది ఫిల్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ గమనించండి, సర్టిఫైడ్ కంపెనీ, ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్కి సంబంధించినటువంటి సర్టిఫైడ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో మనం చేస్తూ ఉన్నాము. అలాగే ఒకసారి ఇక్కడ గమనించండి, కింద కూడా ఇది వచ్చేసి నా కాంటాక్ట్ నెంబర్ అనమాట. డైరెక్ట్గా ఇట్లా నా కాంటాక్ట్ నెంబర్ ఉండి నా యొక్క వెబ్సైట్ ఉన్నటువంటి మోడల్లో ఉన్నటువంటి మాత్రమే మా మిషనరీస్ అనమాట. మిగిలినవన్నీ కూడా మీకు బయట డూప్లికేట్ లో అవైలబిలిటీ లో ఉన్నాయన్నమాట. సో ఇవి క్వాలిటీ పరంగా ఇది కూడా కంప్లీట్ గా గమనించండి, ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ 304 తో ఉన్నటువంటి మెటీరియల్ అనమాట. ఇది కంప్లీట్ గా దీంట్లో యూజ్ చేసే ప్రతి మెటీరియల్ కూడా నెంబర్ 1 క్వాలిటీవే మేము యూజ్ చేస్తాం. సో ఇది ఒక బాక్స్ మోడల్ లో ఉన్నటువంటి మాన్యువల్ మిషన్ అనమాట. దీంట్లోనే మళ్ళీ సెమీ ఆటోమేటిక్ అనేది వస్తుంది, అంటే టైమర్ అనేది ఉంటుంది అనమాట. సో అలాగే దీనికి యూజ్ చేసేటటువంటి ప్రెస్సింగ్ బటన్స్ కూడా చాలా క్వాలిటీతో కూడుకున్నట్టు అనమాట. ఇవి ఐరన్ తో వస్తాయి, దీంట్లో యూజ్ చేసిన మెటీరియల్ కూడా నెంబర్ 1 క్వాలిటీతో మనకి అవైలబుల్ లో ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మనకి మిషనరీస్ అనేది నెంబర్ 1 క్వాలిటీతో, అలాగే ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ అప్రూవల్డ్వి, స్టెయిన్లెస్ స్టీల్ 304 తో యూజ్ చేసినటువంటివి, హెల్త్ కి ఎటువంటి హానికరం లేనటువంటి మెటీరియల్ ఏది తీసుకున్నా కూడా. సో కాబట్టి ప్రైస్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక ఈ మిషనరీతో పాటు మీకు ఫ్రీగా ఇచ్చేటటువంటి ఐటెం క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. సో ఇది వచ్చేసి బ్రాండెడ్ కంపెనీ అనమాట, బాగా గమనించండి. సో ప్రైస్ వచ్చేసి ఎంత ఉంటుంది ఒకసారి చూడండి, 3000 rupees. ఇది సీలింగ్ మిషన్ అనమాట, సీలింగ్ మిషను 3000 rupees వాల్యుబుల్ అనమాట ఇది. సో ఇటువంటి సీలింగ్ మిషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లోనే మరొక మోడల్ అనేది ఉంది సీలింగ్ మిషన్లోనే, ఒకసారి చూడండి. సో ఇదొక మోడల్, ఇది వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 2000999 ఉంటుంది అనమాట. సో ఇటువంటి సీలింగ్ మిషన్ అనేది మీకు ఇక్కడ బార్ కోడ్తో సహా ఉంటుంది, డూప్లికేట్ మిషన్స్ అనేది కాదు ఇవి కంప్లీట్గా. మీకు ఒకసారి చూడండి, ఇటువంటి సీలింగ్ మిషన్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. దీంతో పాటుగా మీకు ఫ్రీగా హీటర్ కాయిల్స్ అనేటివి కూడా రెండు ఉంటాయన్నమాట. సో ఇది కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. సో ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ మీకు మిషన్తో పాటు వచ్చేటటువంటి మోటార్స్ ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ అయితే మా దగ్గర స్టాక్ అనేది రెడీగా ఉంటుంది. రీప్లేస్మెంట్ ఇవ్వడానికి ఇవి మొత్తం పంప్స్ అనేది రెడీగా ఉన్నాయి. మీకు స్టాక్ మొత్తం కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఇక మీకు రా మెటీరియల్ విషయానికి వస్తే, ఇది వచ్చేసి మీకు కూల్ డ్రింక్ ఎక్కువ రోజులు మన్నికగా ఉండడానికి వాడేటటువంటి ప్రిజర్వేటివ్స్ అనమాట. సో ఇది మొత్తం కూడా స్టాక్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంది. ఒకసారి మీకు స్టాక్ మొత్తం కూడా లాస్ట్లో ఎంత అవైలబిలిటీలో ఉండేది అనేది నేను మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం యూజ్ చేసేటటువంటి అడాప్టర్ అంటారు. సో ఈ అడాప్టర్ కూడా చాలా మంచి క్వాలిటీ అనమాట. ఒకసారి ఇది చూడండి, దీని ప్రైస్ ఒకసారి చూడండి, ఇది కూడా 2250 rupees అనమాట. సో ఇటువంటి అడాప్టర్స్ అనేది మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి, ఈవెన్ దో మనము మిషన్ కి వాడేటటువంటి స్లీవ్ కూడా ఇది నెంబర్ 1 క్వాలిటీతో ఉన్నటువంటి స్లీవ్ అనమాట. బ్లాక్ కలర్ కానీ లేకపోతే ఇటువంటి వైట్ గా కాకుండా గోధుమ కలర్ లో ఉంటాయన్నమాట. ఇటువంటి స్లీవ్ ని యూజ్ చేస్తాము. అలాగే మీకు వాడేటటువంటి ఫ్లేవర్స్ కూడా ఫుడ్ లైసెన్స్ అప్రూవల్, లైసెన్స్ నెంబరు, కంపెనీ అడ్రస్ క్లియర్గా మీకు మెన్షన్ చేసి ఉంటారన్నమాట. ఎట్లా యూజ్ చేయాలనేది కూడా ఈవెన్ దో దీని మీద మీకు మెన్షన్ చేసి ఉంటారన్నమాట. సాఫ్ట్ డ్రింక్స్ ఫ్లేవర్స్ ఎంత అట్రాక్షన్గా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ ఒకసారి చూడండి, కంపెనీకి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ మొత్తం కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఫుడ్ లైసెన్స్ నెంబర్ కూడా మీకు ఇక్కడే మెన్షన్ చేసి ఉంటుంది. మీకు మరొక బాక్స్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇటువంటి బాక్స్లో కూడా మీకు ఫ్లేవర్స్ అనేది రావడం జరుగుతాయి. దీంట్లో వచ్చేసి 4 bottles ఉంటాయి. ఆ బాటిల్స్ ఎలా ఉంటాయి అనేది కూడా నేను మీకు ఇప్పుడు ఫ్లేవర్స్ ఒకసారి చూపిస్తాను. ఒకసారి ఫ్లేవర్స్ అనేది గమనించండి, ఎలా ఉంటుంది క్వాలిటీ అనేది. ఈ విధంగా మీకు డ్యామేజ్ అవ్వకుండా బాక్సెస్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఒకవేళ ఫ్లేవర్స్ ఏదైనా డ్యామేజ్ అయినా కానీ మీకు రీప్లేస్మెంట్ అనేది ఇంపార్టెంట్ థింగ్. ఆ రీప్లేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రాపర్గా, అంటే మీరు డ్యామేజ్ చేయకుండా ట్రాన్స్పోర్ట్లో కనుక డ్యామేజ్ అయి ఉంటే రీప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒకసారి ఇది చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. మీకు దీంట్లో కంప్లీట్గా ఫుడ్ లైసెన్స్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది, ఫుడ్ లైసెన్స్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. అలాగే బెస్ట్ బిఫోర్ 24 months ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి అనేది కూడా దీని మీద మెన్షన్ చేసి ఉంటుంది. క్లియర్ అడ్రస్, కంపెనీ డీటెయిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ నెంబర్ కూడా ఇక్కడ ఉంటుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్,
ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే దీంట్లో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి ఓవరాల్గా దీంట్లో డీటెయిల్గా మెన్షన్ చేసి ఉంటాయి. ఇది మంచి బ్రాండ్ అన్నమాట. సో ఇటువంటి ఫ్లేవర్స్ ఎప్పుడు స్టాక్ కావాలన్నా కానీ ఇయర్ మొత్తం కూడా మేము మీకు అందించగలం. సో మీకు బయట దొరికేటటువంటి ప్రోడక్ట్స్ మీద లిక్విడ్స్ మీద ఎటువంటి లైసెన్స్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉండరు. ఒకసారి మీరు గమనించవచ్చు కంపెనీ ఏదనేది నేను మీకు చూపించాను. సో ఇది బెస్ట్ బిఫోర్ 18 మంత్స్ అనేది ఉంది ప్యాకింగ్ డేట్ నుంచి. మంది 24 మంత్స్ వరకు మీకు ఎటువంటి ఇది అవ్వడం అనేది జరగదు. సో దీని మీద మీకు నేమ్ అనేది చూపించాను, ఒకసారి చూడండి. ఫుడ్ లైసెన్స్ నెంబర్ కానీ ఎక్కడ మీకు మెన్షన్ చేసి ఉండరన్నమాట. ఒకసారి చూడండి, ఎక్కడ ఫుడ్ లైసెన్స్ నెంబర్ అనేది మీకు ఇక్కడ ఎక్కడ కూడా ఉండదు. సో ఇక బయట కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేసేటటువంటి అడాప్టర్స్ చూడండి, అలా లో క్వాలిటీలో. ఇది 5 ఆంప్స్ క్వాలిటీతో ఉన్నటువంటి అడాప్టర్ అన్నమాట. సో ఇటువంటివి మీకు మిషన్తో పాటు ప్రొవైడ్ చేస్తారు. సో మన దగ్గర ఉన్నటువంటి అడాప్టర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది లైసెన్స్డ్ అన్నమాట, కంపెనీకి సంబంధించినది, ISO సర్టిఫైడ్. ఒకసారి ఇక్కడ చూడండి, ISO సర్టిఫైడ్ కంపెనీ అడాప్టర్ అనేది మీకు మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఈ విధంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మీకు, ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క మిషన్ కూడా చాలా హై క్వాలిటీతో మేము మీకు ప్రొవైడ్ చేయగలము. ఈవెన్ దో మీకు ఆ మిషన్కి వాడేటటువంటి ఎల్బోస్ కూడా RO ప్లాంట్లో యూజ్ చేసేటటువంటి RO ప్యూరిఫైయర్కి సంబంధించినటువంటి నాజిల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా చాలా మంచి క్వాలిటీతో ఉన్నటువంటి నాజిల్స్ అన్నమాట. అలాగే మీరు మిషన్స్ ఎక్కడైనా పర్చేస్ చేసుకోండి, కానీ దానికి సంబంధించినటువంటి సర్వీస్ అనేది చాలా, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ మోటార్కి ప్రాబ్లం వస్తే ఈవెన్ దో 1 డేలో మీకు మోటార్ అనేది రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇతర రాష్ట్రాల నుంచి ఎటువంటి మిషన్ రావాలన్నా మినిమం వచ్చేసి 10 డేస్ పడుతుంది. అలాగే రా మెటీరియల్, కూల్ డ్రింక్కి సంబంధించినటువంటి ఫ్లేవర్స్ కావచ్చు, ఎటువంటి ఐటెం కానీ మీకు రావడానికి 10 డేస్ అబోవ్ మీకు పడుతుంది అన్నమాట. కానీ మా దగ్గర ఉన్నటువంటి రా మెటీరియల్ మీకు ఈవెన్ దో RTCలో ANL పార్సిల్ సర్వీస్లో మీకు ఈవినింగ్ పెడితే నెక్స్ట్ డే తర్వాత రోజే మీకు మెటీరియల్ మొత్తం కూడా చేరిపోతుంది అన్నమాట. ఇయర్ మొత్తం కూడా రా మెటీరియల్ని సప్లై చేయగలమని నేను ధీమాగా చెప్పగలను. ఎందుకంటే నా దగ్గర ఎప్పుడు 5 లాక్స్ to 10 లాక్స్ మధ్యలో స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. అలాగే మిషన్కి సంబంధించిన స్పేర్స్ మొత్తం కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఒకసారి నేను మీకు మొత్తం మా గోడౌన్ అనేది చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. అలాగే మీరు మిషన్ పర్చేజ్ చేసే ముందర ఖచ్చితంగా ఎవరి దగ్గరైనా కానీ వీడియో కాల్ చేసిన తర్వాత ఒకసారి మిషన్ని చూడండి, అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాక్ని చూడండి. ఫ్లేవర్స్ కానివ్వండి, ఫ్లేవర్స్తో పాటు పౌచెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయా లేదా అని ఖచ్చితంగా చూసిన తర్వాతే మీరు 100% మిషన్స్ని కానీ రా మెటీరియల్ కానీ పర్చేజ్ చేయండి. తొందరపడి ప్రైస్ తక్కువగా ఇస్తున్నారని చెప్పి మిషన్స్ని పర్చేజ్ చేస్తే ఇన్ కేస్ మీరు నెక్స్ట్ అక్కడి నుంచి రా మెటీరియల్ అనేది మీకు సప్లై ఉండదు. మీకు రా మెటీరియల్ లేకుండా మిషన్ తీసుకున్నా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయలేరు. ఫ్రెండ్స్ ఒక్కసారి ఇది చూడండి, ఇది స్టెయిన్లెస్ స్టీల్ పైప్స్ అన్నమాట, SS పైప్స్ అంటారు. అలాగే మనం మిషన్కి యూజ్ చేసేటటువంటి వైర్ అన్నమాట. ఇది కంప్లీట్గా గోల్డ్ మెడల్ వైర్. అలాగే మిషన్లో యూజ్ చేసేటటువంటి హై క్వాలిటీ పైప్స్ అన్నమాట. ఇది గ్యాస్ పైప్ మాత్రం కాదు, అలాగే కొన్ని చోట్ల ఇటువంటి పైప్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇది కూడా చాలా హై క్వాలిటీ పైప్ అన్నమాట. సో ఫ్రెండ్స్ అలాగే మా దగ్గర ఉన్నటువంటి స్టాక్ మొత్తం కూడా నేను మీకు ఇప్పుడు ఒక్కసారి చూపిస్తాను. స్టాక్ ఇయర్ మొత్తం కూడా రెగ్యులర్గా మీకు రా మెటీరియల్ని సప్లై చేయగలను. కేవలం 2 డేస్ or 3 డేస్లో మీకు మెటీరియల్ అనేది RTC ANL సర్వీస్ ద్వారా మీకు సెండ్ అనేది చేయగలను. అటువంటి RTC ANL పార్సిల్ సర్వీస్ అవైలబిలిటీలో లేకపోతే VRL ట్రాన్స్పోర్ట్, నవతా ట్రాన్స్పోర్ట్ లేకపోతే TCI ఎక్స్ప్రెస్లో మీకు మెటీరియల్ని నేను సప్లై చేస్తాను. ఈవెన్ దో మీకు మెటీరియల్ ఇతర రాష్ట్రాల నుంచి కావాలి అంటే 10 to 15 డేస్ పడుతుంది. ఆ మెటీరియల్ అనేది డ్యామేజ్ ఎక్కువగా అవుతుంది ఫ్రెండ్స్, దానికి రీప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేయరు. కానీ నేను సెండ్ చేసేటటువంటి రా మెటీరియల్లో ఎటువంటి డ్యామేజ్ వచ్చినా కంపెనీ తరఫు నుంచి నేను రీప్లేస్మెంట్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేయగలను. ఒకసారి మన దగ్గర ఉన్నటువంటి టోటల్ స్టాక్ అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఒకసారి రండి ఫ్రెండ్స్, మా గోడౌన్కి వెళ్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ మొత్తం కూడా ఇవి వచ్చేసి స్పౌట్ పౌచ్ అంటారు ఫ్రెండ్స్, విత్ క్యాప్తో వస్తాయి. ఇవన్నీ కూడా మీకు మ్యాంగోకి సంబంధించినటువంటి పౌచెస్ అన్నమాట. సుమారుగా ఇటువంటి బ్యాగ్స్ 10 to 15 అనేటివి ఉన్నాయన్నమాట. సో ఇదంతా స్టాక్ అవైలబిలిటీలో ఉంది, మీకు ఇయర్ మొత్తం కూడా నేను సప్లై అనేది చేయగలను. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి వచ్చేసి డిస్ప్లేస్ అంటారనమాట.
ఇవచ్చేసి షాప్ లో మీరు అట్రాక్షన్ గా పెట్టడానికి యూస్ చేసేటటువంటి డిస్ప్లేస్ అంటారు. సో ఇటువంటివన్నీ కూడా మీకు స్టాక్ ఎంత ఉంది అనేది నేను మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇలాగ డిస్ప్లేస్ ని మనం షాప్ లో అట్రాక్షన్ గా పెడితే కిట్స్ వచ్చి చూసిన తర్వాత మీ ప్రోడక్ట్ ని ఎక్కువగా పర్చేస్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనము సెటప్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి కూల్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఇన్సర్ట్ చేసి షాప్లో ఈ విధంగా అట్రాక్షన్గా పెట్టిస్తామన్నమాట. సో ఈ విధంగా డిస్ప్లేస్ అనేది స్టాక్ ఎంత ఉందో కూడా నేను మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా యొక్క గోడౌన్ అనమాట. సో దీంట్లో ఒకసారి స్టాక్ అనేది ఎంత ఉందనేది ఒకసారి చూడండి. సో ఇక్కడ పైన ఉన్నటువంటిది మొత్తం కూడా డిస్ప్లేస్ అనమాట. సో ఒకసారి ఈ డిస్ప్లేస్ అన్నీ చూడండి. సో అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ మొత్తం కూడా స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ అనమాట. సో అలాగే ఒకసారి ఇది చూడండి, మొత్తం కూడా మోటార్ పంప్స్ అనమాట. ఏమన్నా డ్యామేజెస్ వస్తే రీప్లేస్మెంట్ చేయడానికి మేడం ఒకసారి ఆ మోటార్స్ ఒకసారి చూపించండి. సో ఇవి వచ్చేసి మీకు మోటార్స్ అనమాట, ఒకసారి చూడండి కంప్లీట్గా ఇవన్నీ మోటార్స్. అలాగే అక్కడ ప్యాకింగ్లో ఉన్నటువంటివి కూడా మోటార్స్ అనమాట. ఏదన్నా ప్రాబ్లం వస్తే రీప్లేస్మెంట్ ఇవ్వడానికి మాత్రమే ఈ మోటార్స్ అనమాట. కాబట్టి వన్ డేలో మీకు మొత్తం మెటీరియల్ కూడా అక్కడికి రీప్లేస్మెంట్లో పంపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఒకసారి చూడండి, ఇవి మొత్తం కూడా ఫ్లేవర్స్ అనమాట. ఇది వచ్చేసి వాటర్ మిలన్ ఫ్లేవర్, అలాగే ఇది వచ్చేసి పైనాపిల్, ఇక్కడ ఉన్నటువంటి బాక్సెస్ వచ్చేసి లిచ్చెస్, ఇవి మొత్తం కూడా పైనాపిల్, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా గోవా అనమాట. అలాగే ఇక్కడ కూడా బాక్సెస్లో స్టాక్ అనేది ఉంది, ఒకసారి చూడండి. ఇది ఇంకా ఓపెన్ అనేది చేయలేదు. సో ఇది కూడా స్టాకే అనమాట. సో ఇది వచ్చేసి ఆరెంజ్ అనమాట. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటిది మొత్తం కూడా, ఈ బాక్సెస్లో ఉన్నటువంటిది మొత్తం కూడా స్టాక్ అనమాట. సో ఇక అక్కడ ఉన్నటువంటి ర్యాక్లో మొత్తం కూడా స్టాక్. సో ఇవన్నీ వచ్చేసి బాక్స్ టైప్ మెషినరీస్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మాన్యువల్, అలాగే సెమీ ఆటోమేటిక్, ఇవన్నీ కూడా ఓవరాల్గా మిషన్స్ అనమాట. మన దగ్గర స్టాక్ ఎంత అవైలబిలిటీలో ఉందో ఒకసారి చూడండి. ఇవి కూడా కంప్లీట్గా మ్యాంగో ఫ్లేవర్స్ అనమాట. ఇవి ఒకసారి చూడండి, ఇది వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్స్. సో ఈ ఒక్క బాటిల్ మీకు 48 లీటర్స్ వరకు మీకు కూల్ డ్రింక్ అనేది రెడీ అవుతుంది. సో ఇవి మొత్తం కూడా మీకు మాన్యువల్ మిషన్స్. అక్కడ కింద ఉన్నటువంటి మిషన్స్ అన్నీ కూడా మీకు ఓవరాల్గా మాన్యువల్ మిషన్స్ అనమాట. మా ఓన్ బ్రాండ్ కైలాసనాథ్ ఎంటర్ప్రైజెస్ మీదే మీకు బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మాన్యువల్ మిషన్స్. 150 ml ఆరెంజ్ ఫ్లేవర్ పౌచెస్. సో ఈ స్టాక్ అంతా కూడా రెగ్యులర్ గా మేము మీకు ఎప్పుడు కావాలన్నా కూడా మేము సప్లై చేస్తాము. సో ఇక్కడ మేడం ఇక్కడ ఉన్నటువంటి ఇవి కూడా అవి ఫ్లేవర్స్, ఇవంతా కూడా ఫ్లేవర్స్, ఇవన్నీ పౌచెస్. అండ్ ఏ పౌచెస్ కావాలన్నా కూడా మీకు 100 ml, 50 ml, 125 ml, 150 ml, 200 ml క్యాప్ పౌచెస్, అన్ని కూడా మీకు ఏ పౌచెస్ కావాలన్నా. అవేంటి మేడం, అవి పెడల్సా, ఒకసారి చూపిస్తారా? సో ఒక్కసారి ఈ పెడల్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత క్వాలిటీతో ఉంటాయో. మేడం ఇంకొకటి అక్కడ ఉన్నటువంటి మోడల్ కూడా ఒకసారి తీసుకోండి. సో ఇవి పెడల్స్ అనమాట. బిఫోర్ బిగించక ముందర, మిషన్కి ఇన్స్టాల్ చేయక ముందర ఉన్నటువంటి పెడల్స్ ఏ విధంగా సిస్టమేటిక్గా ప్యాకింగ్లో వస్తాయి ఒకసారి చూడండి. ఇదొక మోడలు, ఇదొక బ్రాండ్ అనమాట. యూస్ చేసేటివి మొత్తం కూడా నెంబర్ 1 బ్రాండ్ ఏదైనా కానీ ఒకసారి ఇది చూడండి. సో ఈ పెడల్ కూడా మీ మిషన్కి ఇటువంటి పెడల్స్ అనేది ఇన్స్టాల్ చేస్తాము. ఇక్కడ ఓవరాల్గా ఉన్నటువంటి మెటీరియల్ మొత్తం కూడా మీకు ఇయర్ మొత్తం కూడా మేము సప్లై అనేది చేయగలము. సో ఇక్కడ ఉన్నటువంటి ఒకసారి చూపించండి మేడం. ఇవి వచ్చేసి ఫ్లేవర్స్ అనమాట. ఇది పైనాపిల్ ఫ్లేవర్. సో ఇది వచ్చేసి వాటర్ మిలన్, అలాగే ఇది వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్ అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటిది ఓవరాల్గా స్టాక్ అనమాట. ఇక్కడే కాకుండా ఇంకా మరొక గోడౌన్ ఉంది. సో అక్కడ కూడా మీకు స్టాక్ అనేది చూపిస్తాను, ఒకసారి నాతో పాటు రండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఓవరాల్గా పైన ఉన్నటువంటి మొత్తం కూడా మీకు మ్యానుఫ్యాక్చరింగ్కి అవసరమైనటువంటి ఎస్ఎస్ ట్యాంక్స్ అనమాట. ఒకసారి చూడండి, 304 స్టెయిన్లెస్ స్టీల్తో తయారైనటువంటి ట్యాంక్స్ అనమాట. ఇవి మొత్తం నెంబర్ 1 క్వాలిటీ. దీంట్లో 3-4 మోడల్స్ ఉన్నాయి, లో క్వాలిటీలో కూడా ఉంటాయన్నమాట. దీంట్లో లో క్వాలిటీ కనుక మీరు తీసుకుంటే దాంట్లో కూల్ డ్రింక్ వేస్తే కనుక పాడైపోవడం జరుగుతుంది, టేస్ట్ మారిపోతుంది, ఉప్పగా అయిపోతుంది అనమాట. సో అలాగే ఇక్కడ ఉన్నటువంటిది మొత్తం కూడా ఓవరాల్గా ఇది కూడా స్టాకే అనమాట. ఒకసారి చూడండి, ఇది వచ్చేసి పౌచెస్ అనమాట. సో ఇవన్నీ కూడా స్టాకే. అలాగే ఇక్కడ కూడా స్టాక్ అనేది ఉంది, ఒక్కసారి చూడండి. ఇదంతా కూడా ఓవరాల్గా స్టాకే అనమాట, పౌచెస్. సో ఇక్కడ వచ్చేసి వచ్చేసి ప్యాకింగ్ కవర్స్ అనమాట. సో ఇవి ఒక్కసారి చూడండి,
సో ఇవి వచ్చేసి ప్యాకింగ్ కవర్స్ అన్నమాట. మనం కూల్ డ్రింక్ ని పౌచెస్ లో ఫిల్ చేసిన తర్వాత షాప్కి సప్లై చేయడానికి అవసరమైనటువంటి కవర్స్ అన్నమాట. ఇవి మొత్తం కూడా మీకు 2-3 డేస్ లోపలే మీకు మీ ప్లేస్కి ప్రొవైడ్ చేయగలము. సో ఇక్కడ ఉన్నటువంటిది ఓవరాల్గా ప్రిజర్వేటివ్స్ అంటారు. మీకు ఇది 5 grams అనేది ఒక బాటిల్కి సరిపోతుంది. సో ఇలాగా ఇది వచ్చేసి 15 grams అనేది అవుతుంది అన్నమాట. ఇది పౌడర్ టైప్లో ఉంటుంది, ఇది వచ్చేసి గ్రాన్యువల్ టైప్లో ఉంటుంది అన్నమాట. ఇది 5 grams చాలు, ఇది 15 grams అనేది కావాల్సి వస్తుంది. ఈ విధంగా మీకు బ్రాండెడ్ ఇది మొత్తం కూడా ప్యాకింగ్లో ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇది బస్తాలో మొత్తం కూడా ఉన్నటువంటిది కూడా ప్రిజర్వేటివ్స్ అన్నమాట. సో ఇదే కాకుండా మీకు గ్రాన్యువల్స్లో ఉన్నటువంటిది ఇదన్నమాట. ఒకసారి చూడండి, ఇది మొత్తం కూడా గ్రాన్యువల్స్లో ఉన్నటువంటి ప్రిజర్వేటివ్స్ అన్నమాట. సో ఇది మొత్తం కూడా గ్రాన్యువల్స్ అన్నమాట. ఈ బాక్స్లో ఉన్నటువంటిది మొత్తం కూడా గ్రాన్యువల్స్ సంబంధించినటువంటి బాక్స్ అన్నమాట. ఇది వచ్చేసి మీకు పొటాషియం సోర్బోట్ అంటారు. సో ఇది వచ్చేసి సోడియం బెంజోట్ అంటారు అన్నమాట. ఇది మీరు ఖచ్చితంగా కూల్ డ్రింక్స్లో మిక్స్ చేస్తేనే మీకు ఎక్కువ రోజులు లైఫ్ అనేది ఉంటుంది. మినిమం 3 మంత్స్ వరకు కూల్ డ్రింక్ అనేది పాడవ్వడం జరగదు. సో అలాగే ఇక్కడ ఒకసారి చూడండి, ఇవి వచ్చేసి మొత్తం సీలింగ్ మిషన్స్ అన్నమాట. మీకు మిక్సర్స్ కూడా దొరుకుతాయి. సో ఇవేంటంటే మీకు మిషన్తో పాటు కావాలంటే అడిషనల్గా పర్చేస్ చేసుకోవచ్చు. మిక్సర్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. సో మీ బడ్జెట్ని బేస్ చేసుకొని మిక్సర్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నది. ఇక్కడ కూడా ఒకసారి చూడండి, ఇవి కూడా మిక్సర్సే అన్నమాట. సో ఇక అంతేకాకుండా మీకు మిషన్స్ని డెలివరీ చేసేటప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా మీకు ప్యాకింగ్ అనేది ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. సో ఇటువంటి కార్టూన్ బాక్సెస్లో మీకు మిషన్ అనేది ప్యాకింగ్ అవుతుంది అన్నమాట. సో అక్కడ ఉన్నటువంటిది మెటీరియల్ మొత్తం కూడా మీకు ఫ్లేవర్స్కి సంబంధించినటువంటి బాక్సెస్ అన్నమాట. దాని ద్వారానే మీకు ట్రాన్స్పోర్ట్లో పెట్టడం జరుగుతుంది. సో అలాగే ఈ బాక్స్లో మీకు కంప్లీట్గా మిషన్ అనేది పార్సిల్ అవుతుంది. వుడెన్ బాక్సెస్లో మీకు సీల్ చేసి మిషన్స్ అనేది సప్లై చేస్తాము. మీకు ఫ్లేవర్స్ మొత్తం కూడా బాక్స్లో ప్యాకింగ్ అయిన తర్వాత ఇటువంటి ఐటమ్స్ని కవర్ని కంప్లీట్గా సీల్ చేయడం జరుగుతుంది అన్నమాట. దీన్ని ఓపెన్ చేసి కంప్లీట్గా బాక్స్ చుట్టూరు కూడా సో ఇలాగా బాక్స్కి అటాచ్ చేస్తాం. ప్యాకింగ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి చేసేటటువంటి ప్యాకింగ్ అన్నమాట. ఈ విధంగా మీకు నీట్గా ప్యాకింగ్ అనేది చేసిన తర్వాతనే మీకు మెటీరియల్ అనేది సప్లై చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా గమనించండి, ప్రతి ఒక్క ఐటెం కూడా హైజెనిక్గా మీకు పంపించడం జరుగుతుంది అన్నమాట, ఎటువంటి డ్యామేజెస్ అనేది అవ్వకుండా. సో ఈ విధంగా మీకు ప్యాకింగ్ అనేది అవుతుంది. సో ఇక నెక్స్ట్ మీకు అలాగే వుడెన్ బాక్స్లో ఎలా ఉంటుంది అనేది కూడా మీకు నేను ఒకసారి చూపిస్తాను. మిషన్స్ వుడెన్ బాక్స్లో ఎలా ప్యాకింగ్ అవుతుంది, వుడెన్ బాక్సెస్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా మీకు స్టాక్ అనేది ఒకసారి చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటిది మొత్తం కూడా వుడెన్ బాక్సెస్ అన్నమాట. ఇటువంటి వుడెన్ బాక్సెస్లో మీకు మిషన్స్ మొత్తం కూడా ప్యాకింగ్ అయ్యి ఎటువంటి డ్యామేజ్ అనేది జరగకుండా మీకు ట్రాన్స్పోర్ట్లో పంపించడం జరుగుతుంది అన్నమాట. దీని లోపల మిషన్ అనేది పెట్టిన తర్వాత జాగ్రత్తగా సీల్ అనేది చేసిన తర్వాత మీకు ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాము. లేదా మీరు డైరెక్ట్గా క్యాష్ అండ్ క్యారీ అంటే మిషన్ని ఇక్కడికే వచ్చి పర్చేస్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఫ్రెండ్స్, మరొక రూమ్లో స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంది, ఒకసారి చూడండి. ఇక్కడ మొత్తం కూడా మీకు కంప్లీట్గా ట్యాంక్స్ అనేది పైన పెట్టడం జరిగింది. సుమారుగా ఆల్మోస్ట్ 200 above ట్యాంక్స్ అనేది రెడీగా ఉన్నాయి, మిషనరీస్ రెడీమేడ్గా తయారు చేయడానికి. సో ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా మ్యాంగో పౌచెస్, ఇక్కడ చూడండి, ఇవి మొత్తం కూడా మ్యాంగో పౌచెస్ అన్నమాట. సో ఇక్కడ ఉన్నవి కూడా మ్యాంగో పౌచెస్. సో ఇవి వచ్చేసి లిచ్చీ పౌచెస్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇవి కూడా లిచ్చీ పౌచెస్. సో ఇక్కడ కూడా మిషన్స్ అనేది ఉన్నాయి, ఒకసారి చూడండి. సో ఇవి వచ్చేసి మాన్యువల్ మిషన్స్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి బాక్స్ టైప్ మిషనరీస్, ఇవి కూడా మాన్యువల్ టైప్ మిషన్స్ అన్నమాట. సో ఈ విధంగా ట్యాంక్స్ కానివ్వండి. సో ఇక్కడ కూడా 2 మిషన్స్ అనేది ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓవరాల్గా ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నటువంటి స్టాక్ అన్నమాట. మీరు ఎవరి దగ్గరైనా మిషన్స్ పర్చేస్ చేసుకోవాలి, స్టాక్ పర్చేస్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి వీడియో కాల్లో మీ దగ్గర ఉన్నటువంటి స్టాక్ కావచ్చు, అలాగే మిషనరీస్ కావచ్చు, ఒకసారి మాకు డెమో చూపించండి అన్న తర్వాతే మీరు దయచేసి మిషనరీస్ అనేది పర్చేస్ చేసుకోండి. లేకపోతే అమౌంట్ వేసిన తర్వాత మీకు మిషన్స్ అనేది రాకపోవచ్చు, ఎందుకంటే కంపెనీస్ మొత్తం కూడా ఇతర రాష్ట్రాల్లో ఉంటాయి కాబట్టి. నాకు కూడా అటువంటి ప్రాబ్లం అనేది జరిగింది కాబట్టి మీరు జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్. అందుకనే టోటల్గా మీకు మిషన్స్ ఎలాంటి క్వాలిటీ ఉన్నాయి మన దగ్గర, ప్రైజెస్ ఎందుకు వేరియేషన్ అనేది ఉంటుంది, అలాగే స్టాక్ ఎంత అవైలబిలిటీలో ఉంటుంది అనేది వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే
చాలా మంది ఒక మిషన్ రెండు మిషన్స్ అనేది డెమో చూపించేసి చాలా తక్కువ ప్రైజెస్కే మేము మీకు మిషన్స్ ప్రొవైడ్ చేస్తాము, దీనికి జిఎస్టీ యాడ్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ అడిషనల్ అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ 18,000 to 20,000 వరకు మీకు వసూలు చేస్తారు. కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి స్టాక్ అనేది అవైలబిలిటీలో ఖచ్చితంగా ఉండదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక ఈ సాఫ్ట్ డ్రింక్స్ బిజినెస్తో పాటు మీరు అదే మిషన్తో మీరు మరొక బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. అదేంటంటే జెల్లీ బిజినెస్ అనమాట. ఒక్కసారి జెల్లీ పౌచెస్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూడండి. మేడం చూపిస్తారు, మేడం ఒకసారి 50 ml జెల్లీ పౌచెస్ అనేది చూపిస్తారా? సో ఇది వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్డ్ జెల్లీ పౌచ్ అనమాట. దీంట్లో 50 ml అనేది పడుతుందన్నమాట. సో ఇది వచ్చేసి మ్యాంగో జెల్లీ పౌచ్ అనమాట. సో అలాగే ఇది వచ్చేసి గోవా జెల్లీ పౌచ్. సో ఇవన్నీ వచ్చేసి 50 అంటే 50 ml అనమాట. సో ఈ పౌచెస్ వచ్చేసి మీకు 15 అంటే 15 ml అనమాట. ఇది కూడా జెల్లీ పౌచే. సో ఈ విధంగా చాలా అట్రాక్షన్గా మీకు పౌచెస్ అనేది ఉంటాయి. ఇది ఒకసారి చూడండి, చోటా భీమ్ పేరుతో జెల్లీ మ్యాంగో పౌచెస్ అనమాట. ఇది 15 ml. సో ఇటువంటి పౌచెస్ అన్నీ కూడా మా దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. సో సేమ్ మిషన్ మీకు ఇందాక చూపించాను కదా, ఒకసారి చూడండి. సో ఇదే మిషన్లో మీరు జెల్లీ కూడా ఫిల్ చేసుకోవచ్చు. కానీ ఈ ఫైబర్ ట్యాంక్లో మీరు జెల్లీని అనేది ఫిల్ చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే మనము జెల్లీ తయారవడానికి తయారు చేసినప్పుడు ఫ్లేవర్ ఏదైతే ఉందో ఆ మిక్సింగ్ని ఈ మిషన్లో వేయాలి. హీట్గా ఉన్నప్పుడే మనం వేసి ఈ మిషన్లో పౌచ్ ద్వారా మనం డైరెక్ట్గా ఫిల్ చేసేయాలన్నమాట. అలా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఫిల్ చేయాలి. కాబట్టి కేవలం మనం ఎస్ఎస్ ట్యాంక్ ఇది 304 ట్యాంక్లో మాత్రమే మనము జెల్లీ అనేది తయారు చేయగలం. లేకపోతే ఫైబర్ ట్యాంకులో వేస్తే మెల్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హీట్లో ఉన్నప్పుడే జెల్లీ మిక్స్ని మనం దీంట్లో వేసిన తర్వాత పౌచెస్లో ఇమీడియట్గా ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే రూమ్ టెంపరేచర్కి ఈక్వల్ అయినప్పుడు ఆ జెల్లీ లిక్విడ్ ఏదైతే ఉందో అది జెల్లీగా అయిపోతుంది. కాబట్టి మనం పౌచెస్లో ఫిల్ చేయలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము జెల్లీని ఫిల్ చేయాలి. సో ఇక కూల్ డ్రింక్ని ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది అందరికీ డౌట్ ఉంటుంది. సో మీరు సాఫ్ట్ డ్రింక్ని ఎలా తయారు చేయాలి అనేది టోటల్గా ఫార్ములా అనేది మీకు హుస్నా మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి హుస్నా గారు మీరు ఫ్లేవర్ని ఎలా తయారు చేయాలి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ష్యూర్గా సార్, చెప్తాను సార్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జ్యూస్ అనేది ఎలా మిక్స్ చేసుకోవాలనేది నేను ఒకసారి చెప్తాను. ఫస్ట్ మనకి జ్యూస్ మిక్స్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ వాటర్, షుగర్ అండ్ మేము ఇచ్చేటువంటి ఫ్లేవర్ అండ్ ప్రిజర్వేటివ్స్ అనేవి మనకి జ్యూస్ చేసుకోవడానికి ఈ 4 ఐటమ్స్ అనేవి మనకి నీడ్ ఉంటాయి. ఇంకా జ్యూస్ ఎలా మిక్స్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు ఒకసారి చెప్తాను. ఫస్ట్ వాటర్ని మనం హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత షుగర్ యాడ్ చేయాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఈ ఫ్లేవర్ అండ్ ఈ ఫ్లేవర్తో పాటు వచ్చేటువంటి పార్ట్ బి అంటాం అన్నమాట, ఈ పార్ట్ బి కూడా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసుకొని జ్యూస్ అనేది మిక్స్ చేసుకొని మెషిన్లో నుంచి పౌచెస్లోకి ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే జెల్లీ ఎలా తయారు చేయాలనే విషయానికి వస్తే, జెల్లీ పౌడర్ అనేది ఇట్లాంటి ప్యాకెట్స్లో మీకు అవైలబిలిటీలో ఉంటుంది. ఇది జెల్లీ పౌడర్ అన్నమాట, 1 kg ప్యాకెట్ జెల్లీ పౌడర్. అండ్ చూసినట్లయితే ఈ జెల్లీ పౌడర్ అనేది కూడా ఈ ఫ్లేవర్లో, ఈ పైనాపిల్ అనే కాదు ఏ ఫ్లేవర్లో అయినా సరే కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు. ఇటువంటి ఈ జెల్లీ 1 kg ప్యాకెట్ అనేది ఇటువంటి 3 bottles సరిపోతుంది ఫ్రెండ్స్. మరి ఇంకా మెయిన్ మ్యాటర్కి వస్తే జెల్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఇందులో ఫస్ట్ వాటర్ని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఈ జెల్లీ పౌడర్ అండ్ షుగర్ అనేది ఆ మరుగుతున్న వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఇది వేసేయంగానే ఈ పార్ట్ బి అని ఏదైతే ఉందో ఇది కూడా వెంటనే ఈ లిక్విడ్లో మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసి లాస్ట్లో ఈ ఫ్లేవర్ ఏదైతే ఉందో, ఇందాక ఉన్నటువంటి వాటర్ అండ్ ఈ జెల్లీ పౌడర్ ఈ పార్ట్ బి వేసామో దాంట్లోకి ఈ ఫ్లేవర్ అనేది వెంటనే వేసేసి మిక్స్ చేసుకోవాలి. లిక్విడ్ మనకి రెడీ అయిపోగానే వెంటనే ఈ స్టీల్ మెషిన్లో వేసేసి పౌచెస్లోకి వెంటనే ఫిల్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా పౌచెస్లోకి ఫిల్ చేసుకున్న తర్వాత ఇంకా మన ఇష్టం అది ఫ్రిడ్జ్లో అన్నా పెట్టుకోవచ్చు, లేదా బయట అలా అన్నా పెట్టుకుంటే జెల్లీ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ బిజినెస్ అనేది మనకి ఫుడ్కి సంబంధించింది కాబట్టి ఈ ఫుడ్కి సంబంధించిన లైసెన్స్ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ నీడ్ ఉంటుంది. అండ్ మా కంపెనీకి సంబంధించినటువంటి లైసెన్స్ అనేది ఒక్కసారి చూడండి, గవర్నమెంట్ నుంచి అప్రూవల్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అన్నమాట ఫ్రెండ్స్. ఇంకా ఇది చూసినట్లయితే మా కంపెనీకి సంబంధించినటువంటి జిఎస్టీ సర్టిఫికేషన్ అన్నమాట. ఒకసారి చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి.
అండ్ ఫ్రెండ్స్ డూప్లికేట్ మెషిన్స్ కానివ్వండి, డూప్లికేట్ రా మెటీరియల్ కానివ్వండి, అండ్ పౌచెస్ మీద గవర్నమెంట్ సర్టిఫికేట్ లేనటువంటి పౌచెస్ కూడా ఏవి డూప్లికేట్వి కొని మీరు మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఓన్లీ స్క్రోల్ మీద అండ్ డిస్క్రిప్షన్లో ఉండే నంబర్స్కి మాత్రమే కాల్ చేసి మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా మెషిన్ పర్చేస్ చేయాలన్నా కూడా డిస్క్రిప్షన్లో అండ్ స్క్రోల్ మీద ఉండే నంబర్స్కే కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని మీరు ప్రొసీడ్ అనేది అవ్వండి. మీకు ఇట్లాంటి ఫేక్ కాల్స్ ఎక్కడి నుంచి కానీ వచ్చి అమౌంట్ డిపాజిట్ చేయండి అంటే మాత్రం చేయకుండా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అలాంటి రాంగ్ కాల్స్ కానీ వచ్చినట్లయితే మాకు ఇంటిమేషన్ చేయండి. నెక్స్ట్ ఈ సర్టిఫికేట్ చూసినట్లయితే ఉద్యోగ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అన్నమాట. అండ్ ఇది చూసినట్లయితే ఇది మా ఫామ్కి సంబంధించినటువంటి FSSI లైసెన్స్ అన్నమాట. ఈ లైసెన్స్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఈ లైసెన్స్లో మేము మ్యానుఫ్యాక్చరర్స్ అనే మెన్షన్ చేసింది. అండ్ మాకు బ్రాంచ్ వచ్చేసి ఓన్లీ నెల్లూరులోనే ఉంది, తెలంగాణ అటు సైడ్ ఎక్కడ కూడా లేదు. ఓన్లీ ఆంధ్ర నెల్లూరులోనే మా బ్రాంచ్ ఆఫీస్ అనేది ఉంది. అండ్ ఈ ఉద్యోగాధార్ సర్టిఫికేట్ అనేది 2020లోనే రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందనమాట. అండ్ ఇది చూసినట్లయితే ఇది మా కంపెనీకి సంబంధించినటువంటి రెంటల్ అగ్రిమెంట్ సర్టిఫికేట్, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా, మీకు ఎటువంటి మాన్యువల్ మెషిన్స్ కానివ్వండి, సెమీ ఆటోమేటిక్ మెషిన్స్ కానివ్వండి, పౌచెస్, ఫ్లేవర్స్ అండ్ జెల్లీ పౌడర్స్, జెల్లీ ప్యాకెట్స్ ఏం కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నంబర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మీకు ఈ బిజినెస్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా ఈ బిజినెస్ గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో అండ్ స్క్రోల్ మీద ఉండే నంబర్స్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ హుస్నా, జై హింద్.